అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మేడారం మహాజాతరకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మునుగు కలెక్టర్ హిలా త్రిపాఠి ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటి వరకే దాదాపు 10వ తారీఖు వరకు కంప్లీట్ చేస్తామన్నారు, వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు దాదాపు అన్ని మేజర్ రోడ్స్ ఏదైతే కోర్ ఏరియాస్లో ఉన్నాయో వాటి అంటే మొత్తం పూర్తి అయ్యాయి. మనకి ఏదైతే కనెక్టింగ్ రోడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే జనాల కోసం ఏదైతే కొండాయి రోడ్ ఉందో, దాదాపు లింగాల కొడిశాల రోడ్స్, అవి కొంచెం ప్యాచ్ వర్క్ బాకీ ఉంది, అది కూడా జాతర ముందు కంప్లీట్ అయిపోతుంది. కోర్లో ఉన్న అన్ని వర్క్స్, అది బీఓటీ సంబంధించిన కావచ్చు, మన రోడ్స్ సంబంధించిన కావచ్చు, అవి అన్నీ పూర్తి అయ్యాయి. మన టాయిలెట్ షీట్స్ కూడా అన్నీ వాళ్ళ జాగాలోకి ఉన్నాయి. జస్ట్ ఇంతకుముందు గత జాతరలో కొంతమంది జాతర ముందు దాన్ని పీకేశారు, కాబట్టి ఈసారి మేము కొంచెం 15th నాడు ప్లాన్ చేస్తున్నాము. అవి కూడా శాశ్వతంగా 25th, 27th వరకు అక్కడ ఉంటాయి. ప్రతి వాటికి సెక్టర్ ఆఫీసర్స్, జోనల్ ఆఫీసర్స్, వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భక్తులకు అంటే ఇలా ఇక్కడ నుంచి దారి పెట్టారు, అవుట్ ఇన్ని ఎట్లా ఇచ్చారు, అవుట్ ఎక్కడ నుంచి ఇచ్చారు? భక్తులకు 5 రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి ఇన్నే విధంగా ఏర్పాటు చేశారు, అవుట్ ఏ విధంగా ఇక్కడ నుంచి ఇస్తున్నారు? మనకి ఏదైతే హనంకొండ, హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఉందో వాటికి మేము ముందు ఎస్పీ గారితో మేము ఒక రూట్ చార్ట్ తయారు చేయడం జరిగింది. వాటిని మేము ముందు పసరా కాకుండా రాఘవపట్నం నుండి డైవర్ట్ చేస్తున్నాము. రాఘవపట్నం వెంతన కూడా మీకు ఐడియా ఉండవచ్చు, ఫ్లడ్లో బాగా దెబ్బతినింది. అక్కడ అసలు అప్రోచ్ రోడ్ లేకుండా అయింది, కానీ అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడపడగానే దాన్ని కూడా వెంటనే ఇంకా అదనంగా అమౌంట్ మంజూరీ చేసి అది కూడా పూర్తి అయిపోయింది. సో ఆ ఆల్టర్నేట్ రూట్గా వాడుకొని మేము అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్స్ అలౌ చేస్తాము. తర్వాత మన తాడ్వై మేడారం రూట్ ఏదైతే ఉందో ఆ ప్రత్యేకంగా వివిఐపీ అండ్ ఆర్టీసీ కోసం మేము కేటాయిస్తాము. మళ్ళీ ఛత్తీస్గఢ్ అండ్ ఏటూరు నగరం బుట్టారం అటువైపు వచ్చే ట్రాఫిక్ని మేము ఈసారి కొండాయి నుంచి, చిన్నబోయిలపల్లి కొండాయి నుంచి అక్కడ కూడా రెండు, ఒకటి ఇన్వర్డ్ ట్రాఫిక్ కోసం, ఒకటి అవుట్వర్డ్ ట్రాఫిక్ కోసం జంపన్న వాగులో తత్కాలికంగా బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నాము. ఒకటి కంప్లీట్ అయింది, ఒకటి పురోగతిలో ఉంది. మేడం అంటే దాదాపు 75 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు, అదనంగా 30 కోట్లు ఆల్రెడీ వెంచామని మంత్రి చెప్తున్నారు. మీరు 75 కోట్ల వరకే మాకు మంజూరు వచ్చింది, ఇంకా మిగతా 30 కోట్లకు సంబంధించి రాలే అని చెప్తా ఉన్నారు. కొంత కన్ఫ్యూజన్, ఏ అంటే మీకు మొత్తం బడ్జెట్ వచ్చినట్టేనా? టోటల్ 105 కోట్ మాకు మంజూరీ అయింది. దాంట్లో జియో మాత్రం ఇప్పటి వరకు 75 కోట్లు అయింది, కానీ ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది సెక్రటరీ గారితో. సో ఇంకా 35 కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. వాటికి ఆల్రెడీ ఆ ఫండ్స్తో మేము ఆల్రెడీ శాంక్షన్ కూడా ఇస్తున్నాము, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫార్మాలిటీ, ఇంకా 2-3 రోజుల్లో ఆ జియో కూడా ఫార్మల్గా వచ్చేస్తుంది. ఎన్హెచ్ రోడ్కు సంబంధించి దాదాపు ఇంకా కల్వర్ట్స్ అన్ని కూడా ఇన్కంప్లీట్గానే ఉన్నాయి, అవన్నీ కూడా ఎప్పుడు కంప్లీట్ చేశారు? గుడ్లవాగు మొత్తం పూర్తి అయింది. నేను బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ చూపెడితే మీకు, జూలైలో ఉన్న పరిస్థితి ఇప్పుడు చూస్తే అది అప్పుడు అధ్వానంగా ఉండే. మొత్తం ఫేస్ లిఫ్ట్ చేసి సైడ్ వాల్స్ కూడా రేడియం స్ట్రిప్స్ అది కూడా కట్టిస్తున్నాము. ఎన్హెచ్ జస్ట్ NH 163 ఏదైతే మాకు మొహమ్మద్ గోష్పల్లి జాకారం ప్యాచ్ ఉందో ఇంతకుముందు ఫారెస్ట్ ఇష్యూస్ వల్ల కొంచెం జాప్యం అయింది, కానీ అది కూడా ఇప్పుడు వేగంగా నడుస్తుంది, ఇబ్బంది ఎక్కడ కూడా లేదు. జనగలంచ వాగు దగ్గర కూడా వర్క్ పురోగతిలో ఉన్నాయి, సైడ్ వాల్స్ అక్కడ కూడా మేము కడుతున్నాము. మహిళా కలెక్టర్గా ఇక్కడికి వచ్చే భక్తులు మహిళలు ఎక్కువ వస్తారు, వాళ్ళకి ఏం చెప్పారు? సేమ్ ప్రశ్నలు నాకు ఎలక్షన్లో కూడా వచ్చినాయి. మహిళ ఉన్నా పురుషులు ఉన్నా ఏది అయినా మేము ఇక్కడ పబ్లిక్ సర్వెంట్గా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశాల మేరకు ప్లస్ జనాలు అందరూ వచ్చే భక్తాలకి ఇబ్బంది రాకుండా చూడడం నా బాధ్యత. ఇక్కడ కలెక్టర్గా బాధ్యత జాతర నిర్వహించడం నేను నా అదృష్టం భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ జాతరకు సంబంధించి పూర్తిగా ఏదైతే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయబోతున్నామో ఇక్కడ రోడ్లు కానీ ఇప్పటి వరకు చాలా వరకు పూర్తి చేశాము. భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికే వర్క్లన్నీ కూడా పెద్ద ఎత్తున కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా ఏదైతే బడ్జెట్కి సంబంధించి దాదాపు 75 కోట్లు మంజూరు వచ్చింది, మరొక అదనంగా 30 కోట్ల మంజూరు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వీటితో పాటు ఏదైతే జాతర వరకు అయితే పనులన్నీ కంప్లీట్ చేసి భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చేస్తామని చెప్పేసి ములుగు కలెక్టర్ హిలా త్రిపాఠి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.